ఇవాళ ఒకే ఒక్క రోజు బెల్లంపల్లిలో ఈ ఒక్క రోజులోనే సీదా మీ ఎమ్మెల్యే గారు చిన్నయ్య గారు మమ్మల్ని పట్టుబట్టి దేవాపూర్ తీసుకుపోయిండు అన్నా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది ఇంకా సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి కానీ మా పిల్లలకు కొలువులు కావాలంటే అది ఇంకా విస్తరించాలి అంటే ఈరోజు అక్కడికి పోయి రెండు వేల కోట్లతోని ఆ సిమెంట్ కంపెనీని విస్తరించే చక్కటి కార్యక్రమానికి కొత్తగా నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి అక్కడ మొదలు శంకుస్థాపన చేసినాం అక్కడనే అడిగి మీ ఎమ్మెల్యే గారు అన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పెరిగితే సంతోషమే రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే సంతోషమే కానీ దానికంటే ఎక్కువ సంతోషం మా పిల్లల కొలువులు రావాలి ఈ బెల్లంపల్లి పిల్లలకు ఉద్యోగాలు రావాలి దానికోసం మీరు బెల్లంపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి వారు కోరడం జరిగింది వారి కోరిక మేరకు అతి త్వరలోనే బెల్లంపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా బాల్కా సుమన్ గారి చేతుల మీదుగా మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను వెంటనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అక్కడికి వెళ్ళి సీదా బయలుదేరి ఇక్కడికి మీ బెల్లంపల్లి పట్టణానికి వచ్చినాం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు సీదా తీసుకొని పోయింది మూడు వందల యాభై ఎకరాల్లో ఒకటి కాదు రెండు కాదు మూడు వందల యాభై ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ఒక అద్భుతమైన కేంద్రాన్ని మీ బెల్లంపల్లి పక్కనే మొట్టమొదటి దశలోనే బోనీ కొట్టడం కొట్టడమే ఇరవై ఏడు కంపెనీలు ఒకటి రెండు కాదు ఇరవై ఏడు కంపెనీలకు ఆ స్థలాన్ని కేటాయిస్తూ మూడు వందల యాభై ఎకరాల స్థలంలో ఇరవై కోట్ల రూపాయలతో అక్కడ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకొని పోయి అక్కడ కూడా మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది